ఇంతకన్నా పైశాచికత్వం మరొకటి ఉంటుందా? మాకు ఇబ్బందికరంగానే ఉంది, మాకు బలం అమ్ముకోవాల్సిందే. అచ్చే దీంతో ఏ ఆగాయి విశ్వక హం సబ్ పూరే బర్బాద్ హోయ్. లీటర్ పెట్రోల్ మీద 46 ట్యాక్సులు దోచేస్తూ ఒక్క పైసా తగ్గించి పండగ చేసుకోమంటున్నారా? ఇట్స్ ఏ ఫూలింగ్, నథింగ్ ఎల్స్. ఒక రూపాయికే వాల్యూ లేదు, ఒక పైసాకి ఏమొస్తుంది? సామాన్యుడి దోచేయడమే మీ పరిపాలన? జనం ఏమీ చేయలేరని ఆట్లాడుతున్నారా? ఒక పైసా తగ్గించడం అంటే అందరూ నవ్వుకుంటున్నారు. వన్ పైసా తగ్గడం ఎందుకండి? తగ్గించిన తగ్గిపోయిన ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఒక్క పైసా, ఒకే ఒక్క పైసా, అసలు లెక్కల్లో కూడా లేని పైసా. ఈ తరానికి తెలియని కూడా తెలియని పైసాను ఇప్పుడు కొత్తగా పరిచయం చేశారు. చలామణిలో లేని పైసాకు విలువ కట్టారు. మొత్తంగా చెప్పాలంటే సామాన్యుడి జీవితాన్ని అపహాస్యం చేశారు. తామేం చేసినా ఎంత చేసినా అడిగేవాడు లేడన్నట్లుగా అడుగేశారు. నిజానికి ఇది ప్రజల్ని అవమానించడమే. ఇష్టానుసారం పెట్రోల్ రేట్లను పెంచేస్తూ పోతున్న సర్కార్ ఇప్పుడు తగ్గించాల్సి వచ్చేసరికి బహుదొడ్డ మనసు చేసుకుని ఒక్క పైసా తగ్గించింది. ఇంకేం, పెట్రోల్ రేట్లు తగ్గించాం కదా పండగ చేసుకోండి అన్నట్లుగా కలరింగిస్తోంది. ఇంత జరుగుతుంటే మోడీ అయ్యవారు మాత్రం నోరెత్తడం లేదు. సరిగ్గా ఓ నెల కిందటి సంగతి. అప్పటికి ఓ 10 రోజుల పాటు దేశంలో పెట్రోల్ రేట్లు ఒక్క పైసా కూడా పెరగకుండా స్థిరంగా నడుస్తూ వచ్చాయి. అమ్మయ్యా, రోజూ పెరిగే పెట్రోల్ రేట్లు 10 రోజులుగా అదే నెంబర్లో ఉండిపోవడంతో ఇక వచ్చే దీన్ని వస్తున్నాయేమో అని జనం సంబరపడుతూ వచ్చారు. కానీ వాళ్లకు తెలియదు ఆ ఓర్పు వెనక కర్ణాటక ఎన్నికల కూర్పుందని. ఇలా కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మర్నాడే పెట్రోల్ రేట్లు పెంచేస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసేసుకున్నాయి. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే గడిచిన 3 వారాలుగా రోజూ పెట్రోల్ రేట్ పెరుగుతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే గడిచిన 3 వారాల్లో లీటర్ పెట్రోల్ 3 రూపాయల మేర భారమైంది. ఇక డీజిల్ కూడా అదే రూట్లో పరుగులు తీసింది. ఇలా రోజు పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే అప్పటికి జనాలకు అసలు సంగతి అర్థమైంది. వచ్చింది అచ్చేదిన్ కాదు చచ్చేదినని. నిత్యం పెట్రో మోత మోగుతూనే ఉన్నా జనం ఆ భారాన్ని మోస్తూనే వచ్చారు తప్ప ఏనాడూ నోరెత్తలేదు. ఇప్పుడు పెంచిన రేట్లు ఇలాగే పెంచుతూ వెళ్లినా భరించేవాళ్లేమో, కానీ తగ్గిస్తున్నామని చెప్పుకోవడానికన్నట్లు ఒక్క పైసా పెట్రోల్ రేట్ తగ్గించేసరికి జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్క పైసా తగ్గించి పండగ చేసుకోమంటారా అని నివ్వెరపోతున్నారు. ఒక్క పైసా ముష్టేసి మమ్మల్ని అవమానిస్తారా అంటూ నిలదీస్తున్నారు. ఈ నెలనే ఒక 5 రోజులు 5 రూపాయలు పెరిగింది ఒక్కసారి. మాకు బలం అమ్ముకునే పరిస్థితి దాకా వచ్చింది. మాకు ఈ ప్రభుత్వం చేయవాటికి మాకు ఇబ్బందికరంగానే ఉంది. మాకు బలం అమ్ముకోవాల్సిందే. జిమ్మిక్కలు కొత్త ఏముంది, బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జిమ్మిక్కలే నడుస్తున్నాయి. ఈ పెట్రోల్ రేట్ల మీద అయితే ఒక నిబద్ధత, మాకు ఇంతకుముందు అయితే 3 నెలలకు 6 నెలలకు మారేవి పెట్రోల్ రేట్స్ అన్నీ నోటుకుండేటివి మాకు వయాట్గా. ఇప్పుడు ఇవాళ ఏం రేటు ఉందో మాకు గుర్తుంటలేదు. రేపు బిల్ రాయాలంటే కూడా పెట్రోల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత రాసిస్తున్నాం, బిల్ కానీ ముందు రాయకపోవడం లేదు. ఒక్క పైసాకి ఏమొస్తుందండి ఈ రోజులలో? ఒక రూపాయికే వాల్యూ లేదు. ఒక పైసాకి ఏమొస్తుంది? క్రూడ్ ఆయిల్ ధరలకే, మనకు ఇంపోర్ట్ చేసుకున్న ధరలకే కనుక ప్రజలకు ఇస్తే ప్రజలందరూ హర్షిస్తారు. ప్రతి దాని మీద డీజిల్ దాని మీదనే ట్యాక్స్ అందరికీ వసూలు చేసేసి చేయడం అనేది అయితే ఖచ్చితంగా సమర్థించే విషయం కాదు. మే 14 లీటర్ పెట్రోల్ 79.27 రూపాయలు. అక్కడి నుంచి రోజుకో 10-20 పైసలు పెరుగుతూ మే 29 83.80 పైసలకు చేరింది. ఇంత భారాన్ని ప్రజలు మొయ్యలేరన్న జాలితో పెట్రోలియం కంపెనీలు తీవ్రంగా మదనపడిపోయి చర్చించి అనంతమైన ఔదార్యంతో ఒక్క పైసా ధరను తగ్గించేసుకున్నాయి. ఈ ఒక్క నిర్ణయంతో దేశంలో ప్రజలు అగ్గి మీద గుగ్గిలమైపోయారు. భరిస్తున్నాం కదా అని ఇలా అవమానించేలా పైసా రేటు తగ్గించడం చూస్తుంటే ఇంతకన్నా పైశాచికత్వం మరొకటి ఉండదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డీజల్ పెట్రోల్ दूसरी कीमतें भी जो हैं बढ़ जा रहे हैं, तो लिविंग स्टैंडर्ड भी ऐसा ऐसा कम होते जा रहा है लोगों का बिकॉज ऑफ एस्केलेशन ऑफ द प्राइसेस. ये जस्ट इट्स ए फूलिंग, नथिंग एल्स, फूलिंग टू द पब्लिक. वन पैसा, व्हाट इज देयर वन पैसा? వాళ్ళకి ఏం చెప్తాం పోయా, మనం ఏం చెప్పలేము. ఇక మనకు అవసరం ఉంది కాబట్టి మనం అవసరం లేదని చెప్పి చెప్తే వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళు ఇక మనం అవసరం ఉందని చెప్పి పూయించుకుంటున్నాం కాబట్టి వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. మనం అసలు పెట్రోల్ పోపించుకోకుండా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకు లీటర్ పెట్రోల్ మీద అసలు కన్నా ట్యాక్సులు ఎక్కువ దోచేస్తున్న పాలకులు పైసా తగ్గించి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో.
అసలు పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర రాష్ట్రాలు ఏ రేంజ్లో దోచేస్తున్నాయో తెలిస్తే అందరి కడుపు మండిపోతుంది. అసలు మీరు రోజు కొంటున్న పెట్రోల్ అసలు రేటెంతో తెలిస్తే గుండె మండిపోతుంది. హైదరాబాద్లో మనం కొంటున్న లీటర్ పెట్రోల్ రేటు 83.07 రూపాయలు. అసలు ఇందులో వాస్తవంగా క్రూడాయిల్ నుంచి పెట్రోల్ తయారై బంకులకు చేరేసరికి అయ్యే ధర కేవలం 40.20 రూపాయలు మాత్రమే. మరి మిగిలింది ఏంటి అనుకుంటున్నారా? వినండి, ఇప్పుడు మనం కొంటున్న పెట్రోల్ అసలు ధర కన్నా అదనంగా చెల్లిస్తున్న 42.87 రూపాయలు కేవలం ట్యాక్స్లే. అంటే మన దేశంలో అసలు ధర కన్నా ఎక్కువ ట్యాక్స్లిచ్చి కొనుక్కుంటున్న ఒకే ఒక వస్తువు పెట్రోల్ అన్నమాట. ఒక పైసా వల్ల లాభం ఉండదు కదండి. అంతకుముందు 70 రూపాయలు ఈక్వల్ అవుతుందని 100కి కొట్టిస్తే సరిపోయేది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా, దానివల్ల లాభం ఏమి ఉండదు. మిడిల్ క్లాస్కి లో పీపుల్కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ మంది టూ వీలర్స్ మీద ఆధారపడి ఉంటారు కదా. 1 పైసా తగ్గడం ఎందుకండి? తగ్గించినా తగ్గిపోయిన ఇట్స్ ఆఫ్ నో యూస్. పెంచడం మాత్రం 10 రూపీస్ 15 రూపీస్ పెంచుతారు. ఫ్రమ్ లాస్ట్ 16 డేస్ ద ప్రైస్ హెస్ బీన్ ఇంక్రీస్ బై 15 రూపీస్ అండ్ ఈ రోజు 1 పైసా తగ్గిస్తే తగ్గి ఉంది. డజంట్ మ్యాటర్ అ లాట్ యాక్చువల్. 5-6 రూపీస్ తగ్గిస్తే ఏమైనా ఉంటుంది. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో హై కంపేర్ టు ది వరల్డ్ మార్కెట్. మన దగ్గర డైలీ పీపుల్ ఆర్ డైలీ సఫరింగ్ మీరు చూస్తూ ఉన్నారు ఎంతెంత ఇబ్బంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ బట్ స్టిల్ ది ప్రైస్ ఆర్ స్టిల్ గోయింగ్. గత కొన్ని నెలలుగా పెట్రోల్ రేట్లు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తూ చుక్కల్ని దాటి జనాలకు చుక్కలు చూపిస్తూ వచ్చాయి. 5 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో ఇలా లీటర్ పెట్రోల్ 85 రూపాయలు క్రాస్ అయింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కమలనాథులు రోడ్డెక్కి గగ్గోలు పెట్టేశారు. ఇలా అయితే జనం ఎలా బతకాలని ధర్నాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు అదే కమలనాథుల పాలనలో లీటర్ పెట్రోల్ రేట్ ఏకంగా 86 రూపాయలు దాటిపోయింది. ముంబైలో లీటర్ పెట్రోల్ అక్షరాల 86.24 రూపాయలు. ఇది ఇండియా చరిత్రలోనే అత్యధికంగా నమోదైన ధర. ఇంతలా పెరిగిపోయిన రేట్లను కాస్త తగ్గించి జనం మీద పడిన భారం తగ్గించాలనుకుంటూ చూపించిన ఔదార్యం 1 పైసా. అసలు పైసా తగ్గించడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందో ఆ పెట్రోల్ కంపెనీలకే తెలియాలి. ప్రజల నిత్యావసరాల జాబితాలో ఒకప్పుడు బియ్యం, పప్పులు, ఉప్పులు, పాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ జాబితాలో వాటికన్నా ముందు పెట్రోల్, డీజిల్ వచ్చి చేరాయి. నిజానికి 30 ఏళ్ల కిందట చూస్తే పెట్రోల్ ధర సింగిల్ డిజిట్కే పరిమితమై ఉండేది. అంతేకాదు, అప్పట్లో పెట్రోల్ రేటు కూడా ఏడాదికోసారి ప్రవేశపెట్టే బడ్జెట్తో పెట్రోల్ రేట్ ప్రభావితమయ్యేది. ఏడాదంతా అదే రేటు కంటిన్యూ అయ్యేది. 1989 ఏప్రిల్ 1వ తేదీన దేశంలో పెట్రోల్ రేటు 8.50 రూపాయలుండేది. ఇక లీటర్ డీజిల్ ఎంతో తెలుసా? జస్ట్ 3.5 రూపాయలే. ఇక అప్పుడు లీటర్ కిరోసిన్ జస్ట్ 2.5 రూపాయలు. అంటే నమ్మగలరా? ఇక ఇంటికి వాడే గ్యాస్ సిలిండర్ ధర కూడా కేవలం 57 రూపాయలే. ఆ రేంజ్ నుంచి పెట్రోల్ ధరలు నెమ్మదిగా పెరుగుతూ ఈ రేంజుకొచ్చాయి. అయితే ఈ పెరుగుదల వెనక పెద్ద కథే ఉంది. అది తెలిస్తే మీ గుండెల్లో కూడా పెట్రో మంటలు మండుతాయి. 30 ఏళ్ల కిందట సింగిల్ డిజిట్కే పరిమితమైన మన పెట్రోల్ ధర 1990 అక్టోబర్ 15న తొలిసారిగా డబుల్ డిజిట్కు చేరింది. అప్పటికి గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతతో పెట్రోల్ రేటు పెరిగి లీటర్ కాస్త 12.23 రూపాయలకు చేరింది. అదే అప్పట్లో అతిపెద్ద పెట్రో వడ్డన. ఇలా 10 రూపీస్ క్రాస్ అయిన పెట్రోల్ రేటు 20 క్రాస్ చేయడానికి మరో 5 ఏళ్లు పట్టింది. 1996 జూలై 3వ తేదీన లీటర్ పెట్రోల్ 21.13 రూపాయలకు చేరింది. అప్పటికి డీజిల్ మాత్రం 9 రూపాయల దగ్గరే ఉంది. ఆ తర్వాత ఏడాదికి గానీ డీజిల్ రేటు డబుల్ డిజిట్కు చేరలేదు. అయితే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కాలక్రమంలో డీజిల్ ధర మళ్లీ సింగిల్ డిజిట్కు పడిపోయింది. 1999 జనవరిలో లీటర్ డీజిల్ కేవలం 8.89 రూపాయలకు పడిపోయింది. ఇక అక్కడి నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయే తప్ప ఇంతలా ఎప్పుడూ కట్టలు తెంచుకోలేదు. ఇలా సామాన్యుడికి కాస్తంత అందుబాటులో ఉంటూ వచ్చిన చమురు ధరలు దాదాపుగా 2004 వరకు పెద్దగా ఎక్కడా పెరుగుతూ రాలేదు. 2007 కొత్త మిలీనియంలో కూడా లీటర్ పెట్రోల్ 25 రూపాయలే ఉండగా డీజిల్ 14 రూపాయలకు వచ్చింది. ఇక యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2004 జూలై నాటికి పెట్రోల్ లీటర్ 35 రూపాయలుంటే డీజిల్ 22 రూపాయల దగ్గర స్థిరంగా ఉంటూ వచ్చింది. ఆ టైంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ రేటు కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది.
యూపీఏ చూహాయంలోకి వచ్చేనాటికి అంటే 2009 మే నాటికి 44 రూపాయలకు పెట్రోల్ రీచ్ అవ్వగా ఇక డీజిల్ 30 రూపాయల దగ్గర చేరింది. అంటే గడచిన 10 ఏళ్లలో పెట్రోల్ ధర దాదాపుగా రెట్టింపవగా డీజిల్ రేటు 150% పెరిగింది. నిజానికి సామాన్యులకు పెట్రోల్ రేటు పెరగడం తగ్గడం తప్ప దాని వెనక జరిగే తతంగాలు మాత్రం తెలియవు. నిజానికి 10 ఏళ్ల కిందట బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్ $138 వరకు ఎగబాకింది. అంటే ఇప్పుడున్న రేటు కన్నా రెట్టింపు ధరకు క్రూడాయిల్ కొనుక్కున్నాం. అయినా సరే అప్పట్లో లీటర్ పెట్రోల్ 45 రూపాయల దగ్గరే ఉండేది. ఎందుకంటే అప్పటి పాలకులు ప్రజల మీద భారం పడకుండా ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువ విధించడం వల్ల పెట్రోల్ రేట్ 50 సెంచరీ కన్నా తక్కువే ఉండేది. కానీ ఇదే బ్యారెల్ క్రూడాయిల్ 2015లో అక్షరాల $25 పడిపోయింది. ఆ లెక్కను చూస్తే 2015లో లీటర్ పెట్రోల్ మనకు 25 రూపాయలకే రావాలి. కానీ అప్పుడు కూడా ఇండియాలో లీటర్ పెట్రోల్ 64 రూపాయలకు అమ్మారు. నిజానికి అప్పటికి తగ్గిన క్రూడాయిల్ రేటును బట్టి చూస్తే లీటర్ పెట్రోల్ 25 రూపాయల కన్నా తక్కువకే వస్తున్నా దానిమీద ఇటు కేంద్రం 20 రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ విధించింది. దాన్ని చూసి రాష్ట్రాలు కూడా అదే రేంజ్లో వ్యాట్ విధిస్తూ వచ్చాయి. దీంతో అప్పటి పెట్రోల్ ధర 65 రూపాయల దగ్గర ఉంటూ వచ్చింది. అంటే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఆ లాభాలు సామాన్యులకు చేరకుండా ఈ 4 ఏళ్లుగా అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఎంతలా దోచేసిందో అర్థమవుతుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ భారాన్ని జనమే మొయ్యాలి అన్నట్లు గత 7 ఏళ్ల కాలంగా పెట్రోల్ రేట్లు పెంచుతూ వచ్చారు. వారానికోసారి 10 రోజులకోసారి పెంచితే జనాలకు తెలిసిపోతుంది. కాబట్టి గత 7 జులై నుంచి ప్రతిరోజు పెట్రోల్ రేట్లు సమీక్షించే ఓ దరిద్రపుగొట్టు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పెట్రో కంపెనీలు తేనె పూసిన కత్తితో సామాన్యుల గొంతు కొయ్యడం మొదలుపెట్టాయి. దాదాపుగా రోజు పెట్రోల్ రేటు 10 పైసల మేర పెరుగుతూ వస్తూ ఉంది. ఇది ఎవ్వరికీ తెలియడం లేదు. కట్ చేస్తే గత 7 జులై 74 రూపాయల దగ్గరున్న లీటర్ పెట్రోల్ రేటు ఇప్పుడు ఏకంగా 84 రూపాయలు క్రాస్ అయిపోయింది. కేంద్రంలో మోడీ పీఠమెక్కాక అచ్చేదిన్ వస్తాయనుకున్నారు. కానీ వాస్తవాలు తెలిస్తావే అచ్చేదిన్ కాదు చచ్చేదిన్ అని ఇట్టే అర్థమైపోతుంది. 5 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ $125 దాటిపోయింది. అయినా అప్పట్లో పెట్రోల్ రేటు లీటర్ 84 రూపాయల దగ్గరే ఉంది. అదే క్రూడాయిల్ సగానికి పైగా ధర పడిపోయినా మన పెట్రోల్ రేట్లు మాత్రం 10-15 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఇప్పుడు కూడా క్రూడాయిల్ జస్ట్ $80 ఉంది. అయినా పెట్రోల్ రేటు మాత్రం 84 రూపాయలు ఉంది. మరి మధ్యలో ఉన్న తేడా ఎవరి జేబుల్లోకి వెళుతోంది అంటే ఇంకెవరు కేంద్ర ఖజానాలోకి అని చెప్పక తప్పదు. లాభాలు వచ్చినప్పుడు తాము మింగేసి రేట్లు పెరుగుతున్నప్పుడు ఆ భారాన్ని జనం మీద వడ్డించే పాలకులు ఉన్నంతకాలం సామాన్యుడి జీవితం ఇలా దినదినగండం దీర్ఘాయుష్గా గడపక మానదు. అవును, మీరు విన్నది నిజమే. పెట్రోల్ కోసం జనం దేశం దాటిపోతున్నారు. బోర్డర్ దాటి పక్క దేశాల్లో చవగ్గా పెట్రోల్ పోయించుకుంటున్నారు. ఇటు నుంచి ఖాళీ ట్యాంక్తో వెళ్లి వచ్చేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. ఇదెక్కడో తెలుసా? మన దేశంలోనే. బీహార్లో భీర్గంజ్ అనే ఊరు దగ్గర నుంచి నేపాల్ బోర్డర్ దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు బీహార్లో లీటర్ పెట్రోల్ 84 రూపాయలు, కానీ జస్ట్ బోర్డర్ దాటెళ్తే అక్కడ లీటర్ కేవలం 66 రూపాయలే. అందుకే అక్కడ ఉండే జనం కార్లు బైకులే కాదు, క్యాన్లేసుకుని మరీ నేపాల్ వెళ్లి పెట్రోల్ పోయించుకుంటున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకే ఉంటుంది చెప్పండి. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయంటే నిజంగా పెరుగుతోంది పెట్రోల్ రేట్లే కాదు, దాని మీద పడే ట్యాక్సులు కూడా. యూపీఏ హయాంలో లీటర్ పెట్రోల్ మీద 8 రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉండేది. కానీ గడిచిన 4 ఏళ్లలో ఈ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను 12 సార్లు క్రమేపీ పెంచుతూ ఇప్పుడు 20 రూపాయలకు తీసుకొచ్చింది కేంద్రం. ఇక డీజిల్ మీదైతే ఏదో పగబట్టినట్లు పెంచుతూ వస్తోంది. పెట్రోల్ మీద రెట్టింపు ట్యాక్స్ పెంచితే డీజిల్ మీద 2.5 రెట్లు పెంచేసి జనం మీద కసి తీర్చుకుంటోంది. అవును, అప్పట్లో డీజిల్ మీద సెంట్రల్ ట్యాక్స్ 4 రూపాయలుంటే ఇప్పుడు అది ఏకంగా 14 రూపాయల వరకు పెంచేసింది. ఇలా కేవలం జనాలకు పెట్రోల్ డీజిల్ అమ్ముకొని కేంద్రం బతికేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్ ఉండేదో తెలుసు, కానీ ఇప్పుడు జీఎస్టీ వచ్చాక దేని మీద ఎంత బాధేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికే జీఎస్టీ భారాన్ని సామాన్యుడు మొయ్యలేకపోతున్నాడు. ఇటు జీఎస్టీతో ప్రతి నెలా 100,000 కోట్ల రూపాయలు పన్నుగా వసూలు చేసుకుంటున్న కేంద్రం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పేరుతో కూడా భారీగా దోచేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి చమురు మీద విధించిన సెంట్రల్ ట్యాక్స్తో వచ్చిన మొత్తం 78,000 కోట్లు మాత్రమే. కానీ 2014-15లో మోడీ వచ్చాక ట్యాక్సులు పెంచడంతో 100,000 కోట్ల రూపాయల మేర వడ్డించారు. ఇక ఆ తర్వాత 7 ఏళ్లు ఇవే పెట్రోల్ డీజిల్ మీద వేసిన పన్నులు 178,000 కోట్లు.
ఇక 2016-17 ఏడాదికి గాను కేంద్రం వడ్డించిన మొత్తం ట్యాక్స్ 2,42,000 కోట్లు. ఇక రీసెంట్గా 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇలా జనాల నుంచి దోచేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 2,90,000 కోట్లు, అంటే దాదాపు 3,00,000 కోట్లు. 5 ఏళ్ల కిందట చమురు మీద కేంద్రానికి వచ్చిన ఆదాయం 78,000 కోట్లు, కానీ ఇప్పుడు 3,00,000 కోట్లు. అంటే ఏ రేంజ్లో ప్రజల కష్టాన్ని కేంద్ర పాలకులు పీల్చేస్తున్నారో అర్థమవుతోంది. ఇక కేంద్రాన్ని చూసి రాష్ట్రాలు కూడా అదే స్థాయిలో పెట్రోల్ మీద వ్యాట్ పెంచేస్తూ వచ్చాయి. దీనికి తోడు గత ఏడాది జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయింది. దీంతో రాష్ట్రాలు కూడా తమ ఆదాయం కోసం పెట్రోల్ మీద వ్యాట్ పెంచేస్తూ వచ్చాయి. నిజానికి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సెంట్రల్ ట్యాక్స్ కన్నా ఎక్కువ వ్యాటే ఉంది. అందుకే ముంబైలో పెట్రోల్ రేట్ 86 రూపాయలు క్రాస్ అయింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించాలంటే ముందున్న మొదటి మార్గం కేంద్ర రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోవాలి. కానీ ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి పితూరీలు చెప్పినట్లుగా కేంద్రం తగ్గించుకోవాలని రాష్ట్రాలు అంటుంటే రాష్ట్రాన్ని తగ్గించుకోమని కేంద్రం చెప్పుకొస్తోంది. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ మీద 1 పైసా తగ్గించినందుకు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. ఎన్డీఏ సర్కారును ఇరుకను పెట్టేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తమ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ మీద రూపాయి తగ్గించారు. జూన్1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇలా రాష్ట్రాలు తగ్గిస్తే ఆ ఒక్క రాష్ట్రానికే మేలు జరుగుతుంది, అదే కేంద్రం తగ్గిస్తే దేశమంతా పెట్రోల్ రేటు తగ్గుతుంది. కానీ అంత త్యాగం చేయడానికి మాత్రం ఎన్డీఏ పాలకులు సిద్ధంగా లేరనిపిస్తోంది. ఒకవేళ ఎన్నికల సంవత్సరం కాబట్టి జనం కష్టాలపై జాలిపుట్టి కేంద్రం పెట్రోల్ మీద 1 రూపాయి సెంట్రల్ ఎక్సైజ్ తగ్గించుకుంటే దానివల్ల ఖజానాకు 10,725 కోట్ల రూపాయల ఆదాయం లాస్ వస్తుంది. అదే 2 రూపాయలు తగ్గించుకుంటే 21,550 కోట్లు నష్టపోతుంది. ఇంత రేంజ్లో నష్టపోవడానికి కేంద్రంలో మోడీ సర్కారు సిద్ధంగా లేదు. అందుకే రాష్ట్రాలను తగ్గించుకోవాలని చెప్పుకొస్తోంది. నిజానికి ఇప్పుడు కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన సమయం ఇదే. ఎందుకంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు చాలా క్రూరంగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది $50 దగ్గరున్న బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ఇప్పుడు $80 క్రాస్ అయింది, 100కు పరుగులు తీస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఆ మేరకు ఇక్కడ కూడా పెట్రోల్ రేట్లు కూడా 100 రూపాయలు క్రాస్ అయిపోతాయి. అప్పుడు ఆ పెట్రోల్ రేట్లు భరించుకోలేక బైకులకు పాడిగట్టి సమాధి చేసుకోవాల్సిందే. ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చినట్లు అటు అంతర్జాతీయ పరిణామాలన్నీ సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇప్పటికే ఓ పక్క క్రూడాయిల్ ధర పెరుగుతూ వస్తోంది, మరోపక్క దాన్ని కొనుక్కోవాల్సిన డాలర్ కూడా నానాటికి బలపడుతోంది. దీంతో క్రూడాయిల్ దిగుమతి మరింత భారంగా మారింది. ఈ 2 భారాలకు తోడు కేంద్రం కూడా తన పన్నుల భారాన్ని అదనంగా మోపుతోంది. ఇక రాష్ట్రాలు కూడా యథాశక్తి తమకు నచ్చినంత తాము దోచేస్తున్నాయి. ఓవరాల్గా ఆ భారమంతా సామాన్యుడు మొయ్యాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో కనీసం 4-5 రూపాయలు తగ్గించాల్సిన పెట్రోల్ ధరలను 1 పైసా తగ్గించడంతో కేంద్ర పాలకులు ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద తమ పైశాచికత్వాన్ని చాటుకున్నట్లయింది.